நற்பல தாமரை நாட்மலர் கையர்க்கு விற்புருவக்கோடி விற்புருவக்கோடி தோத்துதுமே ஆழ்வார் திருவடிகளே சரணும் శ్రీశైలాభిజనాంబురాశిశనం శ్రీకృష్ణతాతాత్మజం శ్రీశైలాన్వయదేవనాథసుతియః ప్రాప్తాగమాంతద్వయం పాదాబ్దే నరసింహతాతయ గురోః న్యస్తాత్మరక్షాభరం విద్వద్వృందచకోరచందిరమహం రామానుజార్యం శ్రయే. ప్రియ భాగవతోత్తములారా, ఋషిన్ జుషామహే కృష్ణ తృష్ణాతత్వమివోదితం అని చెప్పిన రీతిగా కృష్ణతత్వంలో మునిగి ఉన్నటువంటి నమ్మాళ్వార్ల యొక్క తిరువాయుముని దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి విషయ విశేషాలని మనం ప్రతిరోజు కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఆళ్వారుల యొక్క భగవద్విశ్లేష దుఃఖం ఎటువంటిది అని మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి వైనం తల్లి పాశురంగా అమరి ఉన్నది. మనం తిరువాయుమునిలో 6వ శతకంలో 6వ దశకంలో 6వ పాశురాన్ని ఈనాడు అనుసంధానం చేసుకుంటాం. కర్పహ కావన నర్పలతోళర్క్ పొర్చుడర్కున్నన్న పూందన్ ముడియర్క్ నర్పలతామరై నాన్మలర్ కయ్యర్క్ ఎం విర్పురువ కొడి తోత్తదు మెయ్యే. ఏకార్ణవనందు పవ్వళించినటువంటి ఆ స్వామి, ఆ సౌందర్యానికి వశపడిన నా కుమార్తె తన శరీరాన్ని కూడా పోగొట్టుకున్నచున్నది అని తల్లి విచారిస్తున్నదట. కర్పహ కావన నర్పలతోడర్కు, కర్పహం అంటే కల్పవృక్షం, కావన అనే శబ్దానికి తోటలు, కల్పవృక్షం యొక్క పెద్ద తోటలు, అన్ని వృక్షాలు అక్కడ ఉన్నాయి. అందువల్ల కర్పహ కావన కల్పవృక్షముల తోటల వలె ఉన్న నల్ పలతోడర్కు, మంచి అయినటువంటి పలతోడర్కు, విలక్షణములైన అనేకములైన తోడర్కు, తోళ్ళంటే భుజములు, కల్పవృక్షపు తోటల వలె విలక్షణమైన అనేకములైన భుజములు కలవాడును కర్పహ కావన నల్ పలతోడర్కు పొర్చుడర్ కున్నన్న పూందన్ ముడియర్కు షుడర్ పొన్కున్. అంటే షుడర్ అంటే తేజోమయం, అటువంటి ఉజ్వలమైనటువంటి తేజోమయమైన పొర్కొన్నన్న అంటే స్వర్ణ పర్వతం, బంగారు పర్వతం అన్నమాట. ఆ స్వర్ణ పర్వతములేరున్న పూన్ తన్ ముడియర్కు, పూమ్ అందమైనటువంటి సుందరమైన, తన్ అనుకూలమైన, ముడియర్కు ముడియానంటే కిరీటం గలవాడు, స్వర్ణ పర్వతం వలె అద్భుతమైనటువంటి కిరీటం కలిగిన వాడు పొర్చుడరుకున్నన్న పూందన్ ముడియర్కు నల్ పల తామరై నాన్ మలర్ కయ్యర్కు
నల్ ఫలతామరై అంటే నల్లంటే కొత్తగా అభినవములు ఇప్పుడే వచ్చినటువంటి మలర్ పుష్పములు ఏవైతే ఉన్నాయో ఫలతామరే ఒకటి కాదు రెండు కాదు చాలా అనేకమైనటువంటి పుష్పములు నల్ ఫల తామరై నాన్మలర్ఘయ్యర్కు అటువంటి అద్భుతమైనటువంటి పుష్పాలను పుష్పముల వంటి కయ్యర్కు చేతులు గల శ్రీయప్పతి విషయమై మా అమ్మాయి ఎన్ విర్పురువ కొడి తోత్తదుమయ్యే. ఇది ఎలా ఉందంటే స్త్రీ యొక్క సౌందర్యాన్ని స్త్రీయే వర్ణిస్తూ ఉన్నది ఇక్కడ. మా కుమార్తె యొక్క కనుబొమ్మలు ఎలా ఉంటాయంటే విర్పురువక్కొడి తోత్తదుమయ్యే. విల్ అంటే ధనుస్సు, ఆ ధనుస్సు వలె ఆ ఉన్నటువంటి పురువం కనుబొమ్మలు కలిగిన విర్పురువ కొడి, కొడి అంటే తీగవరే ఉన్న ఈమె మేయి తోత్తదు. మేయి అనే శబ్దానికి శరీరం తోత్తదు పోగొట్టుకునినది అని ఈ పాశురానికి అర్థం. ఇది ఎలా ఉన్నదంటే కర్పహ కావన నర్పలతోడర్కు అన్నారు. భగవంతుడు ఎందుకోసరం అనేక భుజాలను కలిగి ఉన్నాడు అంటే మన కోసరమే అన్నమాట. ఆ భుజములు కూడా ఎలా ఉన్నాయన్నారు, కర్పహ కావన అన్నారు. కల్పవృక్షం అంటే ఏది కోరినా కూడా ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వృక్షం. పంచైతే దేవతరవః మందార పారిజాతక సంతాన కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనమని దేవవృక్షములు ఐదు అని మనకు చక్కగా తెలియజేస్తున్నారు. అందులో కల్పవృక్షం ఒకటి. కానీ ఆ కల్పవృక్షం అనేది ఇహలోక వస్తువులను అందజేస్తుంది కానీ మోక్షాన్ని అందిస్తుందా? కాదు కదా. ఆ కల్పవృక్షానికి కూడా అధిపతి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కదా. కల్పవృక్షం వంటి వాడంటారే, అందుకే వేదాంత దేశికుల వారు అచ్యుత శతకం అనేటువంటి ఒక స్తోత్రంలో కల్పయసి కాంక్షితాని కల్పద్రుమైవ శ్రీకాంచనలతా సహిత నత సత్య సదా ఫలాని నిజఛాయా నిర్భిన్న నిత్యతాపత్రిభువన. కల్పయసి కాంక్షితాని, కాంక్షితాని కల్పయసి, ఏది ఎవరు కోరుకున్నా కూడా వాళ్ళకి కల్పిస్తున్నావు స్వామి. కానీ కల్పద్రుమైవ, కల్పద్రుమం వలె అన్నింటినీ అందిస్తున్నావు. ఇక్కడ శ్రీలత శ్రీకాంచనలతా సహిత అన్నారు. ఇక్కడ అమ్మవారితో ఉన్నటువంటి స్వామికి ఎల్లప్పుడూ కూడా దయ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భగవంతుడు ఆ శ్రీ విశిష్టుడైనటువంటి నారాయణ్యే మనం సేవించాలి. శ్రీమాన్ నారాయణోనప్పతి అఖిలతను ముక్తిద ముక్తభోగ్య అన్న రీతిగా ఆ భగవంతుడు మోక్ష సామ్రాజ్యాన్ని అమ్మవారు లేకుండా అందించలేడు అనేటువంటి శాస్త్రం. అందువల్ల శ్రీ కాంచనలతా సహిత, కాంచనం వలె ఉన్నటువంటి హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్రజం అన్న రీతిగా అట్టి ఆ సువర్ణ వర్ణం కలిగిన మహాలక్ష్మితో పాటు భగవంతుడు కాంక్షితాని కల్పయతి అందరికీ అన్నింటినీ కూడా అందిస్తూ ఉన్నాడు. నత సత్య అన్నారు దేవనాథస్వామి. అచ్యుత శతకం ప్రాకృతంలో లిఖించబడినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. నతులకు సత్య సత్యప్రమాణం అంటే ఎవరైతే నతులుగా ఉంటారో వాళ్ళకి భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. సదా ఫలాన్ని ఎల్లప్పుడూ కూడా ఫలాన్ని అందిస్తావు. ఎప్పుడైనా నిజఛాయ నిర్భిన్న నిత్యతాపత్రిభువన, నీవు అందరూ అన్నింటినీ పోగొడతారు కానీ ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికమైన తాపత్రయాన్ని పోగొట్టే సామర్థ్యం నీకొక్కరే ఉన్నది అని చెప్తూ కర్పహ కావన నల్ ఫలతోడర్కు. కల్పవృక్షం వంటి భుజములు అంటే ఎందుకోసం ఈ భుజములు ఉన్నాయి చెప్తూ ఉంటారు. బాహుఛాయామవష్టబ్ద యస్య లోకో మహాత్మనః. సకల జగత్తు కూడా ఎవరి యొక్క బాహువుల నీడలో ఉన్నదో, అంటే భగవంతుని యొక్క బాహువుల నీడలో సకల జగత్తు ఉండడం చేత రక్షించబడుతున్న వాసుదేవ తరుచ్ఛాయ అన్నారే, ఇంకేం కావాలండి. వాసుదేవుడు అనేటువంటి వృక్ష ఛాయలో ఉన్నవాళ్ళకి ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా ఎటువంటి బాధలు కలవు. నాతిశీత అనే రీతిగా అందరూ కూడా దాన్నే కోరాలి అన్నారు. అందువల్ల కల్పవృక్షం యొక్క తోటల వలె
ప్రత్యేకత కలిగిన అనేక భుజములు కలవానికి అన్నారు. భగవంతుడు ద్విభుజ, రెండు భుజాలు అంటూ ఉంటారు. అంటే శంఖచక్ర స్వామి శంఖచక్రాన్ని ధరించి ఉంటారు, లేకపోతే నాలుగు భుజాలు శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయాచుతాను అంటూ ఉంటారు. ఈ చతుర్భుజములు కలిగినటువంటి స్వామిని ఎప్పుడైతే దర్శించుకుంటాం, ఎందుకు చతుర్భుజాలు ఉన్నాయంటే చతుర్నాం పురుషార్థానాం దాత దేవ చతుర్భుజ అన్న, వాళ్ళ వాళ్ళకి అప్పుడప్పుడు కూడా ధర్మం అర్థం కామం మోక్షం అనే ఆ పురుషార్థాల్ని అందించడానికి అన్ని భుజాలు కలిగి ఉన్నాడు అన్నారు. శరణాగతులు ఎప్పుడు ఏమడుగుతారో తెలియదు కనుక ఆ వాళ్ళని రక్షించేటువంటి విషయంలో స్వామి చాలా త్వరపడతాడు. భగవత త్వరాయై నమః అని కూడా చెప్తూ ఉంటుంది ఆగమ. కనుక ఆ బాహువులు, ఇన్ని బాహువులు కలవాడు, రెండా నాలుగా ఆరా ఎనిమిదా పద పన్నెండా పద్నాలుగు పదహారు అనేక బాహువులు కలవాడు, భుజములు కలవాడు. అందువల్ల ఆళ్వార్లు కూడా ఆయిరం తోల్ పరప్పి ముడియా ఆయిరమిన్నిలగా ఆయిరం పైందలయ అనంత శయనన్ ఆడుమ్మలై ఆయిరం ఆరుహడం సునెగల్ పల ఆయిరమం ఆయిరం పూంపొడిలిముడై మాలిరుం శోలయదే అన్నారు పెరియాళ్వార్. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని ఎందుకు చెప్పారు? మన కొరకు ఆశ్రితులను రక్షించడానికి అనేక భుజములను గలవాడుగా స్వామి వెలుగొందుతున్నారు అన్నారు. ఇటువంటి స్వామి తన యొక్క అవయవాలను చూపెట్టి అవయవిని దోచుకున్నారు అని వ్యాఖ్యానం చేస్తున్నారు. కల్పవృక్షపు ఆ తోటలు అంతా ఒక్క కల్పవృక్షం ఉంటేనే అన్నీ లభిస్తే, తోటలుగా ఉంటే ఇంకేం అక్కడ ఎటువంటి బాధ ఉండదని చెప్పి స్వామి ఎలా ఉన్నాడంటే, ఆ కర్పహ కావన నర్పల తోడర్కు పొర్చుడరుకున్నన్న పూందన్ ముడియర్కు కిరీటాన్ని ధరించి ఉన్నాడన్నారు. కానీ అదే సమయంలో స్వామివారు ఎలా ఉన్నారంటే అక్కడ విశేషంగా చెప్తుంటారు పొర్కున్నమంట. కున్నం అనే శబ్దానికి కుండ్రు అంటే పర్వతం అని అర్థం. పొర్కున్న అన్నప్పుడు బంగారు పర్వతం. అది ఎలా ఉంటుంది అంటే నమ్మాళ్వార్లే ఒకచోట స్వామి తిరువిరుత్తంలో తిరుమాల్ ఒరువుక్కొమ్మేరు అమ్మేరువిల్ శంజుడరోన్ తిరుమాల్ తిరుక్కై తిరుచక్కర మొక్కం అన్నగండం తిరుమాల్ ఒరువోడవన్ చిన్నమే పిదత్తా నిర్పదోర్ తిరుమాల్ తలకొండనంగట్కు ఎంగే వరుం తీవినయే. స్వామి స్వర్ణ పర్వతం వలె నీవు వెలిగిపోతున్నావు, అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, మాకు ఎటువంటి కష్టం కానీ బాధ కానీ దుఃఖం కానీ లేదు అని ఆళ్వార్లు చెప్పారు. అదే ప్రకారం తిరువాశ్రయం అనే దివ్య ప్రబంధంలో చక్కగా వర్ణిస్తున్నారు ఆ మేఘం అలాగే భగవంతుడు. ఒక్కసారి దాని అనుసంధానం చేసుకోవాలి, ఎందుకంటే నమ్మాళ్వార్ల యొక్క ప్రబంధం కనుక. శక్కరు మామిగిలుడొత్తి మిక్క శంజుడరు పరిదిశూడి అంజుడరు మదియం పూండు పలసుడరు మునైంద పవడ చెవ్వ తిహళ్వశుంసోది మరదహ కున్నం కడలోన్ కైమిషై కణ్వళర్ వదువోల్ పీదగవాడై ముడిపూన్ ముదలా మేదగ పల్కళనందు శోదివాయవం కండవం శివప్ప మీదిట్టు పచ్చబేని మిగప్పగైప్ప అని చక్కగా చెప్పుకుంటూ వస్తున్నా. నచ్చు వినక్క వరదల అరవి నమళి ఏరి ఎరిగడల్ నడువులు అరుదు ఇలమంది శివనయనిందిర ఇవరు ముదలనైత్తోర్ దైవక్కుళాంగుల్ కైదళొక్కెడంద తామరయుంది తనిప్పెరు నాయక మూగుల హళంద షేబడియోయే అన్నారు. ఎంత అద్భుతం అండి, ఆ పర్వతం అక్కడ వచ్చినప్పుడు ఇలా ఉన్నది. అందువల్ల పర్వతానికి స్వామికి కూడా అక్కడ చెప్తున్నారు అటువంటి ఆ కిరీటాన్ని ధరించి ఉన్నాడు స్వర్ణ పర్వతం వలె బంగారు పర్వతం అన్నారు. వేదాంత దేశికుల వారు దేవేశ్వరత్వమిహ దర్శయితుం క్షమస్తే నాతత్వయాపి శిరసా విదృత కిరీట అనేనే దేవాది దేవుడుని తెలియజేయడానికి ఓ నాత దేవనాథ నీవు శిరస్సునందు కిరీటాన్ని ధరించి ఉన్నాను. స్వామివారి యొక్క ఆ వైభవం వైలక్షణ్యం భూషాయుధై అధిగతం నిజకాంతి హేతో భుక్తం ప్రియాభిరనిమేష విలోచనాభి ప్రత్యంగపూర్ణ సుషమా సుభగం వపుస్తే దృష్ట్వా దృశౌ విభుదనాథ నతృప్యతస్తే నతృప్యతే. ఎంత
వైభవం అంటే సకల ఆయుధ ఆభరణ విశిష్టుడుగా భగవంతుడు. వెలిగిపోతున్నప్పుడు మా అమ్మాయి ఉన్నదే. ఇదంతా చూసి మోహపడిపోయింది స్వామి. అన్నింటినీ పోగొట్టుకుని నీవు ఒక్కసారి నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేసి ఆవిడని నీవు ఆకట్టుకున్న తరువాత మళ్ళీ కనిపించకపోతే ఎంత దుఃఖం స్వామి. నీకు కొంతమాత్రం కూడా కొంచెం కూడా దయలేదా అని చెప్పిన రీతిగా పొర్చుడరు కొండన్న పూందన్ ముడియర్క్ తన్ ముడియర్క్ ప్రణత సురకిరీట ప్రాంతమందారమాల అని పణిపతి పురనాథ పాతుమాం దేవనాథ అన్న రీతిగా ఆ అందమైనటువంటి పువ్వులతో అలంకరింపబడి ఉన్నదా కిరీటం అన్నారు. మనం ఒక్కసారి భగవంతుని యొక్క ఆ ఉత్సవ విగ్రహాలు కానీ మూల విగ్రహాలను దర్శించే సందర్భంలో శిరస్సును ఎప్పుడైతే ఉత్తమాంగం అంటారు దాన్ని ధరిస్తూ మనం ఎప్పుడైతే సేవించుకుంటామో ఆ కిరీటానికి కూడా పుష్పాలని చుట్టి పెడతారు, పుష్పాలంకరణ చేస్తూ ఉంటారు. కారణం ఇదేమో ఆళ్వారుల యొక్క భావన. పొర్చుడ పూం తన్ముడియర్కు అన్నారు. అందమైనటువంటి పుష్పాలతో ఆ కిరీటాన్ని శిరస్సునంతా కూడా చాలా చక్కగా అలంకరింపజేశారు కదా అని కూడా సర్వాభరణాలకు ఉపలక్షణంగా కిరీటాన్ని ఇక్కడ చెప్పారు. నల్ పలతామరై నాన్మలరు ఘయ్యర్క్ ఎన్ విర్పురువక్కొడి తోత్తరిమయ్యే. స్వామివారి యొక్క అస్తములు ఎలా ఉన్నాయి, అప్పుడప్పుడే అప్పుడే వికసించినటువంటి పుష్పం ఎంత మృదువుగా ఉంటుందో ఆ ప్రకారంగా ఉన్నాయట. పుష్పముల వంటి హస్తములు కలవాడు అన్నారు. వానికి లోబడి ధనుస్సు వలె కనుబొమ్మలు ఉన్నటువంటి నా కుమార్తె ఉన్నదే, తీగ వలె నా కుమార్తె తన శరీరాన్ని కూడా అక్కడ పోగొట్టుకున్నది అని చెబుతూ, అంటే ఆ కనుబొమ్మలు అందరినీ కూడా ఆకర్షిస్తాయి. బ్రహ్మాస్త్రం ఎవరి దగ్గర ఉన్నదో అతడికి విజయం తథ్యం అక్కడ, అది విజయ హేతు అవుతుంది. నా కుమార్తె దగ్గర అన్నీ ఉన్నాయి, ఉన్నా కూడా ఇక్కడ వశమైపోయినది ఆ భగవంతుణ్ణి ఆకట్టుకోలేకపోయినదే, భగవంతుణ్ణి తన వైపు తిప్పుకోలేకపోయినదే అని ఆ బ్రహ్మాస్త్రం చేతిలో ఉండి ఓడిపోయే రీతిగా నా కుమార్తె ఉన్నది అని ఆ తల్లి భగవంతుని యందు మొరపెట్టుకున్నది. గోదాదేవి కూడా చెప్పింది, అంటే ఒడివన్నం వడసిందె ఉరక్కత్తోడివయెల్లాం ఎడిమయాలిట్టెన్న ఈడళ్య పోయినవా కుడిరవి వెంగడత్తి ఎన్ గోవిందన్ గుణంపాడి అళియత్త మేఘంగాడ ఆవిహా తిరుప్పేనే. ఎంత బాధపడిందంటే ఆ గోదమ్మ, ఒక్కవేళ అతను రాకపోతే నా యొక్క ప్రాణం పోతుంది అన్న. అదే భగవద్ విశ్లేష దుఃఖం అనేది భక్తుణ్ణి అలా చేస్తుందట. మధుర భక్తి ఆ ప్రేమ దశ అంటారే, ఆ దశకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఏమీ తెలియదన్నమాట. పిచ్చెక్కినట్టు ఉంటుంది, ఉన్మత్తులు ఓడి తెలియమే ఉన్మత్తులైపోతారు. అలా నా కుమార్తె ఉన్నది స్వామి అని చెప్పి సీతమ్మ ఊర్ధ్వం మాసాన్న జీవిష్యే అన్నది. ఎక్కడ రామచంద్రుని వదిలిపెట్టి ఆ నెల రోజులు కూడా నేను బతకలేదంటే రామచంద్రుడు చూడండి, నజీవేయం క్షణమపి. ఆవిడ ఒక్క మాసం రెండు మాసాలు గడివిస్తే ఒక్క క్షణం కూడా సీతమ్మను వదిలిపెట్టి నేను బ్రతకలేను అని రామచంద్రుడు వాపోయాడు కదా. ఆ విషయాన్ని తెలియజేస్తూ క్షణకాలం కూడా ఆ ఉండలేనటువంటి స్థితి మా అమ్మాయిది. ఆ దివ్యమంగళ విగ్రహం ఏదైతే ఉందో స్వామి యొక్క ఆ స్వరూపాన్ని ఎల్లప్పుడూ కూడా ఈవిడ సేవించుకుంటూ ఉన్నది అన్నారు. విశేషంగా కల్పవృక్ష సదృశుడు స్వామి అన్నారే, కానీ ఆ కల్పవృక్షమే ఒకవేళ వెళితే కాపాడుతుందేమో కానీ ఆ కల్పవృక్ష సదృశుడైనటువంటి నీ దగ్గరికి వస్తే నీవు కాపాడుతావా లేదా స్వామి అని మొరపెట్టుకుంటూ ఇక్కడ ఆ నల్ పలతామరే నాన్మలర్ఘయ్యర్కి ఎన్విర్పురువక్కుడి తోత్తరిమయ్యే అన్నారే. ఈ శరీరం ఎందుకొరకు అన్నారు, మనం ముందే చెప్పాం విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమన్న రీతిగా ఇవన్నీ కూడా భగవంతుని కొరకే అన్నారు కదండి. అటువంటి ఆ భగవంతుణ్ణి సేవించడానికే, భగవంతుని కైంకర్యం చేయడానికే ఏర్పడినటువంటి ఈ శరీరం భగవద్ అర్పితం కాకుండా ఉంటే ఇక ఏమి లాభం. అందువల్ల దేశికుల వారు కూడా శ్రీమన్నభీష్టవరద త్వామస్మి శరణంగత ఏతద్దేహావసానే మా తత్పాదం ప్రాపయస్వయమన్నారు కదండి. అందువల్ల అటువంటి స్థితి
ఈ శరీరాన్ని కూడా పోగొట్టుకునుచున్నది నా అమ్మాయి అని ఈనాటి పాశురంలో తల్లిగా అక్కడ స్వామికి మొరపెట్టుకున్నది సాక్షాత్తు వాస్తవంగా నమ్మాళ్వార్లు అని ఈ పాశురం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయక వివాదిన వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. కర్పక కావన కర్పక కావన నర్పల తోళర్కు போர்ச்சுடல் குன்றன்ன போர்ச்சுடல் குன்றன்ன பூந்தன் முடியர்க்கு பூந்தன் முடியர்க்கு நற்பல தாமரை நற்பல தாமரையே நாண்மலர் கையர்க்கு நற்பல தாமரை நாண்மலர் கையர்க்கு விற்புருவக்கோடி விற்புருவக்கோடி தோத்துதுமே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் சரணம்.